ఏ పని చేసినా నాకు అడ్డంకులు అడ్డంకులు కలిగిస్తూ నన్ను భయప్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. జెడ్పీ చైర్మన్ గారికి కొట్టే మీ ద్వారా మీడియా ద్వారా చెప్తున్నా, నీ అయ్యా ఎంపీపీ దొర ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి శివకుమార్ ముదిరాజ్, ఆయన కనీసం చైర్ కూడా అది ఇయ్యలేని పరిస్థితిలో మండల పరిషత్తు మీటింగ్లో తీర్మానం చేసి జెడ్పీటీసీకి చైర్ ఇవ్వద్దు అని చెప్పి తీర్మానం చేసి ఆయనను బయట నిలబెట్టిన, ఇది మర్చిపోతున్నారు ముదిరాజు సోదరులందరూ. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఇట్లా నువ్వు నన్ను భయపెట్టేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నిజంగా గత 2 సంవత్సరాల కింద నీకు జరిగిన బుద్ధి, ఇంకా అంటే జరిగిన ఇక్కడ సంఘటన బుద్ధి రానట్టుంది. నువ్వు తాగి మందు బాటిల్తో ప్రభుత్వ వాహనంలో మందు బాటిల్తో వచ్చి మందు బాటిల్తో నువ్వు లోపలికి పోయినావు, అది మీడియాలో చూసినావు. ఇప్పటికైనా అంటే అప్పుడు వైన్స్ తయారు చేయాలి అనుకున్నావు, ఇప్పుడు బార్ తయారు చేద్దామనే ఉద్దేశంతో నువ్వు ఇక్కడ జెడ్పీ చైర్మన్ ఛాంబర్ ఏర్పాటు చేసుకున్నావు. రాష్ట్రంలో ఎక్కడైనా జెడ్పీ చైర్మన్ ఆఫీసు మండల ఆఫీస్లో ఉందా ఒకసారి కనుక్కోమని చెప్తా ఉన్నాను. ఇక్కడ పక్కన యాదాద్రి డిస్టిక్ భీమినార మండలము వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఇక్కడ అధికారులు కూడా చెప్తా ఉన్నాం, అధికారులు వాళ్ళు తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇది నిజంగా రాజ్యాంగానికి విరుద్ధం. చట్టము నీ అయ్యది కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే నీ అయ్య చరిత్ర మొత్తం ఉంది. నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 1000 కోట్ల రూపాయలు సంపాదించినావు, నువ్వు అసెంబ్లీ భూములు కబ్జా చేసినావు, ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని 20 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించుకున్నావు.